రాజుగారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఈ రోజు కార్తీక పౌర్ణమి. అవును. అందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి కదా. సో మరి ఈ రోజు ఏం అడుగుతున్నారో చూద్దామా మన ప్రేక్షకులు. ఓకే అండి. ఓకే. సో శృతి గారు మెయిల్ చేశారు రాజుగారు. ఓకే. కార్తీక మాసం కాబట్టి ఉసిరికాయ అయితే ఏదైనా స్పెషల్ వంట చేసి చూపించమని అడిగారు. ఓకే. ఉసిరికాయ అనేది ఎక్కువ వాడుతూ ఉంటారు కదా. అంటే ఈ మంత్ లో ఎక్కువగా ఉసిరి వాడాలి అని కూడా అంటుంటారు కదా. అవును. సో ఉసిరితో క్యారెట్ కాంబినేషన్ లో పులిహోర చేద్దాం. ఉసిరి క్యారెట్ పులిహోరనా? yes. ఓకే. ఎందుకంటే పులిహోర అంటే మనకి నైవేద్యం పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కదా. అండ్ ఉపవాసం ఉన్న వాళ్ళకి కూడా అంటే ఈవినింగ్ టైం లో తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది బాగుంటుంది. yes. ఓకే. ఓకే అండి. మరి క్యారెట్ ఉసిరి పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్ ఉసిరి పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ తురుము అరకప్పు, క్యారెట్ తురుము అరకప్పు, బియ్యం ఒక కప్పు, ఎండుమిరపకాయలు రెండు, తరిగిన పచ్చిమిరపకాయలు మూడు, పోపు దినుసులు ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, కరివేపాకు రెండు రెమ్మలు, వేయించిన వేరుశనగ పలుకులు పావు కప్పు, నూనె రెండు టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి రాజుగారు. స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. పులిహోరే మనకి చాలా ఫాస్ట్ గా అయిపోయే వంట. ఐ మీన్ అన్ని రెడీ చేసి పెట్టుకుంటే. అవునండి. అంటే ఆ పోపు ఒకటి చక్కగా వేయించేసుకుంటే మనకి మొత్తంగా ఆ పోపు మీద డిపెండ్ టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో కొద్దిగా నూనె వేసుకుని ఓకే. ఎండుమిరపకాయలు అలాగే పోపు దినుసులు. ఓకే. మనకి అన్నిట్లో కంటే నిమ్మకాయ పులిహోర చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా. అవునండి. నెక్స్ట్ పచ్చిమిర్చి. పచ్చిమిర్చికాయలు ఎందుకంటే ఇలాంటివి ఉసిరితో చేసుకునేటప్పుడు కొద్దిగా అది వేయించుకోవడం అది ఉంటుంది కదా. yes. అలాగే కరివేపాకు. ఓకే. కొద్దిగా ఇంగువ. ఉసిరికాయ తురుమండి. ఓకే. మనం తీసుకునే రైస్ క్వాంటిటీకి బట్టి ఎంత సరిపోతుందో చూసుకొని యాడ్ చేసుకోవాలి. మనకు మామిడికాయ కానీ ఇప్పుడు నిమ్మకాయ కానీ పచ్చిది అలా అంటే నిమ్మకాయ ఎలాగ అలాగే కలిపేస్తాం. మామిడికాయ పచ్చిది కలుపుకున్నా బాగానే ఉంటుంది కానీ కొద్దిగా ఈ ఉసిరి అనేది వేయించుకుంటానే ఎందుకంటే కొంచెం వగరు అనేది ఎక్కువ ఉంటుంది కదా. వేయించడం వల్ల వగరుతనం తగ్గి పులుపు మనకు యాడ్ అవుతుంది. యాడ్ అవుతుంది. కొంచెం వేగాలి అండి. సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో దీంట్లో క్యారెట్ తురుము. ఓకే. ఈ కార్తీక మాసం అంటే ఉసిరి ఎక్కువ తినాలి అంటుంటారు కదా. ఉసిరితో మనం ఎక్కువ ఏం చేసుకోలేము. ఈ పులిహోర అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో అంటే మనం మామూలుగా ఉపవాసం ఉన్నా తీసుకోవచ్చు, పూజలప్పుడు కూడా ఇది మనం కట్టేసుకోవచ్చు. సో బ్రేక్ఫాస్ట్ లో అయినా బాగానే ఉంటుంది మనకి, ఈవినింగ్ టైం లో తినడానికైనా బాగానే ఉంటుంది. సో కొద్దిగా ఉప్పు. ఓకే. అలాగే కొద్దిగా పసుపు. ఎందుకంటే ఉసిరి పచ్చళ్ళు అవి కూడా నిల్వ ఉండే ఐటమ్స్ కాబట్టి పచ్చళ్ళు కూడా కొంచెం అంత తినొద్దు అంటున్నారు కదా ఈ మధ్య. సో కొద్దిగా ఉసిరి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడానికి ఇలా రైస్ ఐటమ్ ఏదైనా కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అనుకుంటా. yes అండి. అంటే ఏదో పులిహోర లాగా గానీ లేదంటే కొంచెం తాలిం పెట్టేసుకొని అలాగా అలా వేయించేసుకొని కూడా తీసేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్. ఓకే. అలాగే వేయించిన వేరుశనగ పలుకు. చక్కగా పులుపు మనకి రైస్ కంతా పట్టేస్తే పట్టేసేలా బాగా కలిపేసుకుంటే మనకి సరిపోతుంది. సరిపోతుంది. అంటే రైస్ వేసిన తర్వాత బాగా కలిపేసి కొంచెం మగ్గితే ఆ పులుపు అనేది రైస్ బాగా పట్టేస్తుంది. అండ్ పులుపు ఉన్న దాంట్లో మనకు కొంచెం ఆ కారం కూడా ఉంటే బాగుంటుంది కదా. సో కాబట్టి చక్కగా ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నంచుకొని తింటూ ఉంటే టేస్టీగా ఉంటుంది. yes అండి. సో ఇక్కడ అంటే మనం ఇలా పులుపు యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం ఆ పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, బ్యాలెన్స్ అవుతుంది. లేదంటే మనకు ఓన్లీ పులుపు టేస్టే ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. yes. చక్కగా నైవేద్యం పెట్టుకోవడానికి కూడా మనకి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎందుకంటే చాలా ఎర్లీగా డే స్టార్ట్ అవుతుంది కదా పూజలు అవి చేసుకునే వాళ్ళకి. అవునండి. సో కొంచెం ఇలా వేరుశనగ పలుకులు కానీ ఏమన్నా
చూసారు కదండీ చక్కగా కార్తీక మాసం స్పెషల్ ఉసిరితో ఉసిరి పులిహోర మరి టేస్ట్ చూసే ముందు క్యారెట్ ఉసిరి పులిహోర తయారు విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం క్యారెట్ ఉసిరి పులిహోర తయారు చేసే విధానం ముందుగా బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు పోపు దినుసులు తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంగువ వేసి వేయించాలి దీనిలో ఉసిరికాయ తురుము వేసి కాస్త వేగాక క్యారెట్ తురుము ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి తర్వాత అన్నం వేయించిన వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి అంతే క్యారెట్ ఉసిరి పులిహోర రెడీ।